హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద టామీ రిలైఫ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగు మాయా ఏమందంటే నాతోన ఈరోజైతే అయితే వీకెండ్ కదా మూవీకి అయితే వెళ్దామన్నది సరే అని చెప్పాను ఇక్కడ చూడండి మాయా కూడా వెహికల్ అయితే ఎక్కుతుంది ఇక్కడ మన వెహికల్ని అయితే గ్యారేజ్లో అయితే పెట్టేశాం ఇప్పుడైతే మాయా వెహికల్ని తీసుకొని మనం లాస్ట్ సెంటా సిటీలో ఉన్న థియేటర్కి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ చూడండి థియేటర్ అయితే మన ఇంటికి చాలా దూరంలో అవుతుంది లాస్ట్ సెంటా థియేటర్లో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడికి చాలామంది జనాలు వస్తారు అలాగే చాలా విజిల్స్ కానీ ఇంకా అరుపులు ఉంటాయి చాలా బాగుంటుంది గాయస్ మనం మూవీ చూస్తుంటే అలాంటి మూవీ థియేటర్ లాస్ యాంజల్స్లో ఉంది కాబట్టి అది చాలా బెస్ట్ అనమాట అక్కడికి అయితే వెళ్తున్నాం మనకు ఏ మూవీ రన్ అవుతుందంటే ఈరోజు అయితే మనకు క్యాప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ అయితే రన్ అవుతుంది ఇప్పుడు ఆ మూవీకి వెళ్దాం అలాగే ఆ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం చూసిన తర్వాత మీకు కూడా చెప్తాను ఎలా ఉంది అనేది ఇక్కడైతే ఈలోగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇక్కడ చూడండి ఒకతను సైక్లింగ్ అయితే చేస్తుండు కాలు వెళ్ళే దగ్గర ఈతనైతే సైకిల్ తీసుకొని అయితే సైక్లింగ్ చేస్తుండు ఇక్కడ కాలర్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుంది మధ్యలో ఈ సైకిల్ వేసుకొని వీడు తిరుగుతుండు దీనికి ఏమనాలేమో నాకైతే అస్సలు తెలియట్లేదు ఇక్కడ చూడండి గైస్ మన ఇంటికి వెళ్ళే దారిలోనే మనకైతే పెట్రోల్ బంక్ కూడా అవుతుంది మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు పెట్రోల్ అయిపోయినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫైనల్గా మనం సిటీలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం ఇక్కడ కొంచెం గేమ్ ప్లేని అయితే కట్ చేశాను ఇక్కడ చూడండి గాస్ ఇతను అయితే రెండు రెడ్ కాలర్ అయితే డాష్ అయితే ఇచ్చుకునే అతను అయితే కదలట్లేదు అనమాట ఇక్కడ మనం ఫైనల్గా థియేటర్ దగ్గరకు అయితే వచ్చేసాం గాస్ ఇక్కడ చూడండి చాలా మంది జనాలు వచ్చినారు గాస్ ఇక్కడ చూడండి మనకైతే వెహికల్ని అయితే ఇక్కడ పార్క్ చేశాం కమన్ మాయా ఇక్కడ చూడండి మాయా కూడా అయితే దిగింది ఇక్కడ చూడండి గ్యాస్ చాలామంది జనాలు అయితే వచ్చినారు ఇక్కడ చూడండి మామూలుగా అయితే లేదు క్రేజ్ అయితే ఇక్కడ ఇక్కడ ముందరికి వెళ్ళి మనం అయితే చెక్ చేద్దాం పోస్టర్ వేసిండ్రు అనేది ఇక్కడ అయితే మామూలు పోస్టర్స్ అయితే ఇస్తారు బిల్డింగ్ పైన అయితే చాలా క్రేజీ పోస్టర్స్ అయితే ఇస్తారు ఇక్కడ చూడండి ధనుష్ అయితే ఉన్నాడు ఇక్కడ క్యాప్టెన్ మిల్లర్ అని ఉంది మూవీ అయితే ఇక్కడ చూడండి గా చాలామంది ఫొటోస్ కూడా అయితే తీసుకుంటుండ్రు సెల్ఫీస్ కూడా ఇక్కడ ఇద్దరు లేడీస్ అయితే చాలామంది జనాలు అయితే వస్తారు గా లాస్ అంటే సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇక చూడండి మన కార్ని అయితే ఇతనైతే ఫొటోస్ అయితే తీసుకుంటుండ్రో బ్రో ఇక్కడ చూడండి ఇంకా తర్వాత ఇక్కడ టికెట్స్ కూడా అయితే ఇస్తుండ్రనమాట టికెట్స్ కూడా చెక్ చేస్తుండ్రో మనమైతే మూవీ అయితే చూద్దాం కాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాయా మనమైతే ఇద్దరం కలిసి మూవీ చూసిన తర్వాత మీకైతే మూవీ ఎలా ఉంది అనేది కూడా అయితే చెప్తాను ఇప్పుడైతే మూవీ థియేటర్ లోపలికి అయితే వెళ్తాం గాయస్ లోగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మూవీ చూసి అయితే వస్తాం గాయస్ ఇక్కడ చూడండి ఫైనల్గా మూవీ అయితే చూసేసాం మూవీ ఎలా ఉంది అనేది మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం మనకు ముందర ఒక బిల్డింగ్ పైన పోస్టర్స్ అయితే ఉంటాయిగా అక్కడికి వెళ్లేలోగా మీకు అయితే మూవీ ఎలా ఉందనే అనేది చెప్తాను ఇక్కడ చూడండి వే పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఇక్కడైతే మాయ కూడా అయితే ఎక్కేసింది గాయస్ ఇంకా ఫైనల్గా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే యావరేజ్ అనమాట ఇలాంటి స్టోరీస్ అయితే మనం చాలా చూసాము చాలా ఓల్డ్ స్టోరీసే ఇంకా దీంట్లో ధనుష్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది గాయస్ నిజంగా చెప్పాలంటే ధనుష్ పర్ఫార్మెన్స్ బాగుంది ఇంకా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి అవి మాత్రం చాలా బాగున్నాయి గైస్ ఇంటర్వెల్కు ముందులో ఒకటి వస్తుంది అది మాత్రం మామూలుగా అవుతుంది యాక్చువల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా హీరో మనకు ఉన్నాడు కదా మనకు ధనుష్ అయితే యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది గాసీ ఇంకా స్టోరీ విషయానికి వస్తే యావరేజ్ మన అందరికీ తెలిసింది అలాంటి స్టోరీస్ చాలా చూసాము ఇంకా దీంట్లో మెయిన్గా వచ్చేసి ఒకటి డ్రోన్తో ఒక సీన్ అయితే తీసిర్రు అది ఒక్కటి బాగుంది ఇంకా ఫైనల్గా వచ్చేసాం గాసి ఇక్కడ చూడండి మూవీ అయితే యావరేజ్ మీకు ముందే చెప్తున్నాను చూడండి ఇంకా మూవీ అయితే అంత అలా నచ్చలేదు మాకైతే ఇక చూడండి కాసి ఇక్కడ మాయా కూడా అయితే దిగేసింది వెహికల్ అయితే మాయా ఫస్ట్ టైం కాసి ఈ బిల్డింగ్ చూడడం మనమైతే ఇంతకు ముందు ఆల్రెడీ ఆల్రెడీ అయితే చూసేసాము మాయా ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది అని చెప్పింది మాయా అయితే ఇప్పుడైతే మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఇంతే అనమాట ఈ ఎపిసోడ్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చిన్న ఎపిసోడ్ ఇది అయితే జస్ట్ వీకెండ్ కాబట్టి మూవీకి అయితే వచ్చేసాం ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తాం ఈలోగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్